వీక్షణం ప్రజాపక్షం. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు గ్రామ సర్పంచ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యాటగిరి ప్రవీణ్ కుమార్ 1575 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజలకు గత 20 రోజులుగా రెయిన్ బవళ్ళ కష్టపడిన వైసీపీ కార్యకర్తలకు గ్రామ నాయకులు పుండ్ల అచ్యుత్రెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, పాసం శ్రీహర్ రెడ్డి, కాటన్ నవీన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఒక వైద్యునిగా 24 గంటల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ఇక ముందు ప్రజాసేవకుడిగా ప్రతినిత్యం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గెలిపించినందుకు విడలూరు గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు. అచ్యుత్రెడ్డి గారు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి గారు, కాటం నవీన్ రెడ్డి గారు, పాషం శ్రీహర్ రెడ్డి గారు ఎంతో శ్రమించారు. ఇంత మెజారిటీ రావడానికి కారణం వాళ్ళు. నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఎంతో శ్రమించారు. గత 20 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి పార్టీ కోసం, పార్టీ విజయం కోసం తోటి శ్రమించారు. ఆ శ్రమ ఫలితం ఇంత మెజారిటీగా తీసుకొచ్చింది. ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వినిపించుకుంటున్నాం. ముందు మేము తిరిగిన ప్రతి గ్రామంలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదని మా నోటీస్కి వచ్చింది. ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టమ్ పనులన్నీ వేగవంతం చేస్తామని వినిపించుకుంటున్నాం. 1 సంవత్సరం నుంచి వైద్యుడిగా మీకు అందుబాటులో 24 గంటలు మీకు అందుబాటులో ఉన్నాను. ఇంకా ఇప్పటి నుంచి ప్రజాసేవకుడుగాను మరింత అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.